ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అంటూ వరద బాధితులకు భరోసా కల్పిస్తున్నారు ఎన్ఆర్ఐ ప్రముఖ పారిశ్రామికవేత్త కంది శ్రీనివాసరెడ్డి. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నార్థులకు సాయం అందించి అండగా నిలుస్తున్నారు. ఊరు విడిచి గూడు వదిలి కట్టుబాట్లతో బతుకు జీవుడా అంటూ బయట తిరిగి ఇళ్లకు చేరుకున్న వారికి రెక్కాడితే గాని డొక్కాడిని పేదలకు వరద బాధితులకు బాసటిగా నిలుస్తున్నారు. విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మూడో రోజు జయనద్ మండలం కేంద్రంతో పాటు కమ్టా, బాలాపూర్, అకుర్లా, సాహాహార్, కాఫ్రీ గ్రామాల్లో పర్యటించిన కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ సభ్యులు 50 కుటుంబాలకు వంట సరుకులు, మంచినీళ్లు, వృద్ధులకు గర్భిణీలకు దుప్పట్లు, పులిహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు సహాయ సహకారాలు అందిస్తూ సామాజిక సేవ చేస్తూ కంది శ్రీనివాసరెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతాం. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతాం. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం.
సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తా మేము సైతం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటా మేము సైతం మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతా మేము సైతం మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం సైతం మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తా మేము సైతం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటా మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతా మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటా మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తా మేము సైతం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటా మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతా మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం మీకు తోడుగా నిలబడి सगळ्याले माझं जय गुरु आतापर्यंत 8 दिवस झाले आमच्याकडे पाऊस आला कोणी आले नाही आता आपले अम्मा न्यूजवाले का नाही सार येऊन का नाही आपल्याला राशन पाणी देऊन चालले धन्यवाद इपडे वरकू वर्षालु 8 రోజుల పడడం వలన ఇక్కడ మా యొక్క గ్రామ వారిది నారాయణ అతను ఇల్లు కూలిపోయినది ఇప్పటి వరకు మేము చూసిన పరంగా అయితే ఏ పార్టీ వాళ్ళు ఇక్కడికి రాలేదు చూడలేదు ఏమీ అసలు చేయలేదు సహాయం చేయలేదు మన శ్రీనివాస రెడ్డి శ్రీనివాస అన్న
అమ్మ న్యూస్ తరపు నుంచి వచ్చి ఆర్థిక సాయం చేస్తున్నారు. మేమే ప్రత్యక్షంగా చూస్తున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు అన్నాడు, ఇప్పుడు మనిషికి జ్వరం వచ్చింది, దవాఖానలో పోయి ఉన్నాడు. పిల్లలకు జ్వరం వస్తున్నాయి, తెల్లందాక సామాన్లు మొత్తం దడిచిపోయిన 4 సంవత్సరాలు ఇట్లా నీళ్ళు వస్తున్నాయి. ఓళ్ళు పట్టి అందరు అస్సలు చూస్తారు, 10 కిలోల బియ్యం ఇస్తున్నారు, అంత ఎక్క ఏం చేసులేదు. మాకైతే చేను లేదు, చెట్టు లేదు, ఏమీ లేదు, ఒక్క ఎక్కడ భూమి కూడా లేదు మాకు. అన్న డబల్ బెడ్రూమ్ లేదు, మాకు ఏమి లేదు. 4 సంవత్సరాల నుంచి మేము చెప్తున్నాం, మాది రోజు ఇదే ఉన్నది. ఓళ్ళు మాకేం చేసింది అయితే ఏమి లేదు. అది మొత్తం అది గోధుమలు పప్పు ఇంట్లో ఏమున్న సామాన్లు మొత్తం నాటిపోయినాయి. మండలు ఎడుకోటరు ఎవరు లీడర్ పట్టించుకుంటా లేడు. ఎవరు ఎమ్మెల్యే వచ్చినా చూస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, పోతున్నాడు. ఇంతవరకు ఆర్థిక సాయం లేదు, ఏం లేదు. దగ్గర దగ్గర దాదాపు 56,000 సామాన్ నానింది. బడిలో అండుతా నేను, బడిలో పిలాన్ల సామాన్ నానింది. మీద దొద్ద కొట్టుకుంటా వెంట జోగు రామన్నాను. అచ్చిండు పేండు షోలు పలు ఏం చేయాలి. ఇప్పటి వరకు 6-7 సంవత్సరాలు ఆయన ఇంట్లో ఛాతి మంటి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పటిదాకా డబల్ బెడ్రూమ్ అంటే కూడా ఈ అధికారులు పట్టించుకుంటా లేరు, ఏ లీడర్లు పట్టించుకుంటా లేరు. పాపం కంది శ్రీనివాస రెడ్డి అనే పార్టీ లేదు, పరమాత్మ లేదు, దేవుని తీరు వచ్చింది ఓదార్స్తున్నాను మమ్మల్ని. అధికారంలో లేడు పాపం ఒక ప్రతిపక్ష నాయకుడు కాడు, ఏమైనా పార్టీ కాదు, ఏది లేదు, సాయం చేస్తున్నాడు మాకు. ఫౌండేషన్ మీద సాయం చేస్తున్నాడు ఆయన. పాపం ఓటు వేసే తందుకైతే రాని అంటాను. ఇప్పుడు ఇన్ని నీళ్ళు నిండితే ఒక్కళ్ళు వచ్చి చూడలేదు, చూసినా కానీ కొంచెం ఆదుకుంటే బా, భూమి లేదు మాకేం లేదు. మేము ఇట్లా 50-60 వేల మాకు నుక్షాన్ అయింది. ఇప్పుడు బడి పిల్లగాళ్ళకు వంట చేస్తాను నేను. ఇప్పుడు బాకీలు తెచ్చుకుంటా నేను పెట్టినాయి. ఇప్పుడు అవి అన్నీ నానినాయి, అవి అన్నీ ఇట్లా ఇవి అయినాయి.